పచ్చికారంతో మామిడికాయ పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ఒక కప్పు కందిపప్పు వాష్ చేసుకుని 3 కప్పులు వాటర్ వేసుకొని అరగంట నానబెట్టుకోవాలి. అరగంట నానబెట్టుకొని కుక్కర్లో 7-8 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఫ్రై చేసుకోవాలి. పోపు గింజలు ఫ్రై అయ్యాక వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి ఎండుమిర్చి ఫ్రై అయ్యాక పసుపు ఇంగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి. పావు చెక్క మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. టెంక కూడా వేసుకోవచ్చు. సాల్ట్ 1 స్పూను, పచ్చికారం 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి. పచ్చికారం అయినా వేసుకోవచ్చు, కూరకారం అయినా వేసుకోవచ్చు. పచ్చికారం వేసుకుంటే పప్పులోకి టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి. ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక బాయిల్ చేసుకున్న పప్పు స్మాష్ చేసుకుని వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో మగ్గనివ్వాలి. వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ బాయిల్ చేసుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. పప్పు బాయిల్ అయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కందిపప్పు 50 గ్రాములు, పచ్చికారం చిన్న స్పూన్తో వేసుకోవాలి. పచ్చికారం చిన్న స్పూన్తో వేసుకుంటే పచ్చిమిర్చి తగ్గించుకోవాలి.